ఒక్కొక్కడు ఒక తీర్పు వెలిగించాలి. ఎందుకంటే వేరే చాలా మంది బయట నిలబడి ఉన్నారు. ప్రారంభమవుతుంది, మొదటి పూజగా మొదలెడతాము. ఈరోజు గురువారం 14వ తారీఖు బాబా గారికి విశేష అభిషేకాలు సాయంత్రం పల్కీ మహోత్సవం నిర్వహించడం జరిగింది. కార్తీక మాస సందర్భంగా మందిర ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం నుండి పలికే అనంతరం భక్తుల స్వాహస్థలతోటి కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే పోయిన 2019లో కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగింది. అప్పుడు ఆ రోజులు కూడా అలాగే మళ్ళీ ఈ రోజున ఇవాళ నిర్వహించడం జరిగింది. కాకపోతే ఏంటంటే రేపు మామూలుగా అయితే 25 పౌర్ణమి మనకు గురువారం కాబట్టి బాబాగారి దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి చాలామంది భక్తులు దీపాలను వెలిగించడం జరిగింది. అలాగే ఈ రోజున స్వామివారి సాయిబాబా వారి అన్నప్రసాదం 500 మందికి నిత్యాన్న ప్రసాదం అందడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వామికి కానీ మాల ధరించిన ప్రతి ఒక్కరికి గత 4వ తారీఖు నుంచి ఇవాళకు 10వ రోజు నిర్వహించబడుతుంది. వచ్చిన ప్రతి మాలధారణ వారికి అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. 12 గంటలకి రెగ్యులర్గా జరిగే అన్న నిత్యాన్న ప్రసాదం జరుగుతుంది. 1 గంటకి సాయిబాబా మన అయ్యప్ప స్వామికి పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇంకా విరివిగా విరాళం ఇస్తే ఇంకా ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అందరూ దీపాలు నిలిచిన తర్వాత బాబావారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరూ మొత్తం చేయలేదు.
అది కూడా అందరూ స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకురామా. అమ్మా అందరూ దాన్ని దర్శనం తీసుకుని బాబా దర్శనం చేసుకుని చేసే ప్రసాదం తీసుకోండి. వెలిగిస్తున్నట్టున్నాను తీసుకున్న మా ఆడవాళ్ళు ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.